ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న ఉపవాస దీక్ష శిబిరంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శిబిరం దగ్గరకు భారీగా పోలీసులు చేరుకోవడంతో బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. సభకు 6 గంటల వరకే పర్మిషన్ ఉందని పోలీసులు చెప్పడంతో కిషన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారేమోనని కార్యకర్తలు ఆయన చుట్టూ వలయంలో చేరారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు కూడా ఒక్కసారిగా మోహరించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోలీసులు కొంచెం వెనక్కి తగ్గడంతో నేతల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇప్పుడు ఎలా ఉంది సభ దగ్గర పరిస్థితి? సౌజన్య, కొద్దిసేపటి క్రితము ఇందిరా పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అట్లనే నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు నుంచి రేపటి వరకు అంటే 24 గంటల దీక్ష కోసం ఉపవాస దీక్ష చేస్తుంది. సో మొత్తానికి నిరుద్యోగులందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. సో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ దీక్ష స్టార్ట్ అయింది. సో హైదరాబాద్తో పాటు మేడ్చల్, తర్వాత పక్కన ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తర్వాత సంగారెడ్డి జిల్లా, ఈ ప్రాంతాల నుంచి చాలామంది నిరుద్యోగులు వచ్చారు. అట్లనే భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత చాలామంది నేతలు నిరుద్యోగుల సమస్య మీద, నిరుద్యోగ భృతి మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి హామీ అమలు చేయలేదన్నటువంటి విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. అయితే పోలీసులకు వీళ్ళు నిరుద్యోగ దీక్ష కోసం భారతీయ జనతా పార్టీ ఒక వారం క్రితం దరఖాస్తు చేసుకుంది. పోలీసుల పర్మిషన్ కావాలని చెప్పింది. కానీ పోలీసులు ఇప్పుడైతే వచ్చి అంటే 6 గంటల వరకే మీకు పర్మిషన్ ఉంది, సో రేపటి వరకు మీకు దీక్షకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్పారు. అంటే సాయంత్రం కరెక్ట్గా 6 గంటల 20 నిమిషాలు, 6 గంటల 30 నిమిషాల సమయంలో కొంతమంది పోలీసులు ఇక్కడికి ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ దీక్ష చేసే చోటుకు వచ్చారు. అప్పటికే కిషన్ రెడ్డి మిగతా ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా దీక్షలో ఉన్నారు. సో నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి బీజేపీ నేతలతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత కార్యకర్తలు అడ్డుకునేటువంటి సమయంలో మేము కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటాం, ఎందుకంటే మీకు సమయం ఇచ్చింది సాయంత్రం 6 గంటల వరకే, కాబట్టి మీ సమయం అయిపోయింది, దీక్షను ముగించాలని చెప్పి కిషన్ రెడ్డికి చెప్పారు. కిషన్ రెడ్డి దానికి ఒప్పుకోలేదు. రేపు ఉదయం 11 గంటల వరకు అంటే మొత్తంగా 24 గంటల దీక్షను మీరు చేపట్టాలి, సో మీరు పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ పోలీసులు కొంత కన్వీనెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కార్యకర్తలు వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో కార్యకర్తలకు పోలీసులకు కొద్దిసేపు తోపు, దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అట్లనే ఈ దీక్ష కోసం వచ్చినటువంటి నిరుద్యోగులు కావచ్చు, బీజేపీ శ్రేణులంతా కూడా పోలీసులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాసేపు శాంతి ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో మేము కిషన్ రెడ్డిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పారు. సో పర్మిషన్ ఉన్న వరకు మీరు సమయం వాడుకోండి. ఉదయం మేము 11 గంటల నుంచి ఇచ్చాం, సాయంత్రం 6 గంటల వరకే ఈ దీక్ష కొనసాగించాలి, ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు అయితే చెప్పారు. కానీ బీజేపీ కేడర్, బీజేపీ శ్రేణులు, నిరుద్యోగులు, తర్వాత కొంతమంది మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నేతలు, తర్వాత కిషన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి నేతలందరూ కూడా పోలీసులను రావద్దు అంటూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కిషన్ రెడ్డి మళ్ళీ పోలీసులను పిలిచారు. మీకున్న సమస్య అంటే ఎందుకు ఈ నిరుద్యోగ దీక్షను అడ్డుకుంటున్నారు అనుకున్న విషయాల మీద పోలీసులతో కొద్దిసేపు మాట్లాడారు. పోలీసులు కూడా మీరు మాకున్నటువంటి పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు దీక్షను విరమించాలి, దీక్షను ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నటువంటి విషయాలు కూడా పోలీసులు చెప్పారు. కానీ బీజేపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ అటు కిషన్ రెడ్డి కూడా వినలేదు. మేము దీక్షను యథావిధిగా కొనసాగిస్తాం, ఖచ్చితంగా రేపు 11 గంటల వరకు, అంటే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి దీక్ష రేపు ఉదయం 11 గంటల వరకు కూడా ఇది కొనసాగుతుంది. నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు. తర్వాత నిరుద్యోగులకు నోటిఫికేషన్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. పీఆర్సీ కమిషన్ చెప్పినటువంటి ప్రకారం 1,92,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినట్టుగా 13,000 టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు డిఎస్సిలో 5,000 పోస్టులు మాత్రమే వేశారు. సో ఇవన్నీ నిరుద్యోగులను మోసం చేయడం అనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ ప్రశ్నిస్తూ వస్తుంది. ఇంకొకవైపు నిరుద్యోగ भृति की संबंधी 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా నిరుద్యోగ భృతి 3016 ఇస్తామని చెప్పి ప్రకటించింది ఎన్నికల్లో। సో ఆ నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు। పోలీసులు అయితే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, కానీ బీజేపీ కార్యకర్తలు బీజేపీ నేతలు మిగతా శ్రేణులన్నీ కూడా కిషన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అదుపులోకి తీసుకోకుండా లిఫ్ట్ చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు। సో ఇప్పుడైతే మళ్ళీ దీక్ష కొనసాగుతుంది। ఈ ఏరియాలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా ఇది ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ ముషీరాబాద్ సికింద్రాబాద్ ఈ పక్కన ఉన్నటువంటి ఏరియాల నుంచి కూడా కొంతమంది కార్యకర్తలను తరలించి దీక్షను రాత్రి కూడా కొనసాగించాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు। సో 24 గంటల దీక్ష ఉపవాస దీక్ష ఖచ్చితంగా రేపు ఉదయం 11 గంటల వరకు జరుగుతుంది, ఆ తర్వాతనే మేము విరమిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది। కొంత పోలీసులు అయితే ప్రజెంటు మనకు దీక్ష పక్కనే ఉన్నారు। సో మరి కాసేపట్లో వచ్చి మళ్ళీ కిషన్ రెడ్డిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారా లేదంటే కన్వీనియన్ చేసి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? మొత్తానికి బీజేపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అటు దీక్ష చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి కూడా వినడం లేదు, దీక్షనైతే ఖచ్చితంగా కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు। ఇది ప్రస్తుతానికి ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి బీజేపీ ఉపవాస దీక్షకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ సౌజన్య। రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ।